హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకోవడం అంటే ఇదే అని వాపోతున్నారు పొలిటికల్ మేధావులు ఒకప్పుడు రాజకీయ నాయకులంటే స్వాతంత్ర్య సమరయోధులో లేదంటే దేశభక్తి కలిగిన వారిని ఎన్నుకునేవారు అయితే కాలం మారింది కాలానికి అనుగుణంగా రాజకీయ నేతలు కాస్త రాజకీయ మేతలు మహామేతలు అయ్యారు వాళ్ళు ఎంత దాచుకున్నారు ఎంత దోచుకున్నారు అనే విషయం మీద ప్రజలకు ఆల్రెడీ ఒక అవగాహన కూడా ఉంది కానీ ఎలక్షన్ల మూమెంట్ వచ్చినప్పుడు రకరకాల స్టంట్స్ వేసి ప్రజల్ని ఎరిగొరెలను చేయాలని చూస్తుంటారు నాయకులు అయితే ఒకప్పుడు ఇటువంటి విషయాల పట్ల పెద్దగా అవగాహన ఉండేది కాదు ప్రజలకి కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా యాక్టివ్ లేక వచ్చిందో అప్పటి నుంచి ఈ తిక్క వేషాలన్నీ ఇట్టే కనిపెట్టేస్తున్నారు ప్రజలు ఇక ఇలాంటి డ్రామాలు వేసే రాజకీయ మేతల లిస్టు తీస్తే శ్రీ రెడ్డి గారికి ముందు వరుసలో ముందు కుర్చీలో కూర్చుని అర్హత ఉందంటున్నారు పొలిటికల్ మేధావులు ఏ రాజకీయ మేతకి లేని ఫెసిలిటీ శ్యామిల్ మోహన్ రెడ్డి గారికి ఉంది అదేంటంటే ప్రజల్ని పిచ్చి పుష్పాలన చేసి రాజకీయ పబ్బం గడుపుకునే రాజకీయ మేతల్లో రెడ్డి గారు ముందు వరుసలో ముందుంటారు వెనుక వరుసలో వెనుక కూడా ఉంటారు అంటే ఎటు చూసినా ఘనత చెందాల్సిన వ్యక్తి అందుకు పూర్తి అర్హుడు ఈ జగనాలన్నయ్య తండ్రి మహామేత రాజశేఖర అంకుల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే తండ్రి చాటు బిడ్డగా అనేక ఘనతలు సాధించాడు రెండు వేల నాలుగు మార్చి వరకు ఈయన ఆదాయం పదకొండు లక్షలుగా ఉంటే రెండు వేల పన్నెండు వచ్చేసరికి నలభై మూడు వేల కోట్లకు చేరింది మనీ లాండరింగ్ లంచం తీసుకోవడం నేరపూరిత నమ్మక ద్రోహం అవినీతి ఇలా దాదాపు అన్ని వ్యవస్థల్ని మలినం చేశాడని సిబిఐ గుర్తించింది అందుకే ఆయన సాధించిన ఈ ఘనమైన కార్యాలకు గుర్తింపు ఉండాలని చట్టబద్ధం చేసి అన్నయ్య మీద పదకొండు ఛార్జిషీట్లు నమోదు చేసి పదహారు నెలలు జైల్లో ఉంచింది అయితే ఈ నలభై మూడు వేల కోట్లనేది ఇప్పటి వరకు కనుక్కున్నది అంటే అఫీషియల్ అన్నమాట అన్ అది లక్ష కోట్లు ఉంటుందని ప్రతిపక్షాలు ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు కేవలం ఆయన ఇల్లు గెస్ట్ హౌస్లే వేల కోట్లు చేస్తాయి సరే మొత్తానికి తప్పు చేసో అప్పు చేసో దోచుకునే సంపాదించి కూడబెట్టుకున్నారు అంతవరకు బాగానే ఉంది కలకాల బుద్ధంగా ఏదో ఒకనాడు దొరుకుతాడని మొత్తానికి సిబిఐకి దొరికాడు అన్నయ్య దగ్గర వేల కోట్ల నల్లదనం ములుగుతుందని మనుషులకు కాదు తాడేపల్లి ప్యాలెస్ ముందు తిరిగే వీధి కుక్కలకు కూడా తెలుసు కానీ అన్నయ్య ఈ మధ్య ఎలక్షన్ల మీటింగ్స్లో కామెడీ చేస్తున్నాడు మీ బిడ్డ పేదవాడు మీ బిడ్డకి ఏమీ లేవు పేపర్స్ లేవు ధనబలం లేదు రాజకీయ పదవులు లేవు ఈ ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని గట్టి గట్టిగా కేకలు వేస్తున్నాడు అది చూసిన జనం అయ్యా లక్ష కోట్లకి ఎగనామం పెట్టి ఇంద్రభవనాల లాంటి ప్యాలెస్లో ఉండే నువ్వు పేదవాడివా రోజుకు రెండు వందల రూపాయల కూలి సంపాదించుకొని ఐదు వందలు అప్పు చేసుకొని బ్రతుకుతున్న మేం పేదవాళ్ళమని దిక్కులు చూస్తున్నారు అర్థం కాక అంటే అన్నయ్య తనని తాను ముఖేశ అంబానీతో పోల్చుకుని ఉంటాడు నాకు తెలిసి అలా చూస్తే వాళ్ళ ఆస్తి కంటే జగన్ అన్న కూడబెట్టిన ఆస్తి తక్కువే కదా ఆ కోణంలో ఆలోచించాలి మనం లేదంటే విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు దొంగ దొంగ అని నన్నే అంటావే వెనకాల ఉన్నాడు నీ అమ్మ మొగుడు అన్నట్లు అన్నయ్య తనకంటే ఎక్కువ దాచిపెట్టిన నాయకుడిని చూపిస్తున్నాడేమో ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి కదా మరి నాకైతే తెలియదు సరే ఈ కామెడీకే జనాలు పుట్ట చెక్కలయ్యాలని అవుతుంటే ఇంతలో ఇంకో కామెడీ చేశాడు బుట్ట రేణుక తెలుసు కదా జంపింగ్ జపాంగ్ నాయకురాలు అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అవుతుంటుంది ఎమ్మిగనూరు అభ్యర్థిగా బుట్ట రేణుకకు ఓటేయండి అని చెప్పే క్రమంలో జగన్ అన్నయ్య కుసింత కామెడీ చేశాడు ఈమెనే మీ అభ్యర్థి ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంది అని మాట్లాడాడు అది విన్న జనం ఆల్రెడీ అన్నయ్య చేసిన కామెడీకి తెగ నవ్వుకున్నారు కదా దాంతో నోరు నొప్పి వచ్చింది అందుకని ఈ కామెడీకి నోటితో కాకుండా ఇంకో దానితో నవ్వుతున్నారంట ప్రజల్లో సానుభూతి కోసం ఆ మాట చెప్పాడేమో కానీ అది ఆమెపై సానుభూతి పెంచకపోగా ఆమెను నవ్వులపాలు చేసింది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాతకాలు ప్రతి ఒక్కరివి ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే ఈ రోజుల్లో ఎవరు ఎంత మాత్రం దాచుకున్నారో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు అయినా దున్నపోతికి సున్నం వేస్తే ఆవైపోతుందా అన్న నువ్వు మాట్లాడిన మాటలు కూడా అట్లనే ఉన్నాయి భార్యకి పాలు పిండమంటేనే సవా ప్రశ్నలు వేసే రోజులు ఇవి అలాంటిది దున్నపోతుకి పాలు వస్తాయంటే నమ్ముతారో చెప్పు వందల వేల కోట్ల విలువ చేసే స్థిరాచర ఆస్తులు ఉన్నట్లు మన రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్లలో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చేశారు కూడా అలాంటి రాజకీయ నాయకుల్లో మన బుట్టక్క కూడా ఒకరు అలాంటి ఆమె గురించి ఏమీ లేదు అడుక్కు తింటుందని జగనన్న చెప్పినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరు ఆమెకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆమె అఫిడవిట్ చూస్తేనే అర్థమవుతుంది సరే ఆమెకు అనేసి ఆస్తులు ఉండడం పట్ల ఎవరికి అభ్యంతరాలు లేవు కానీ ఎన్నికల్లో సానుభూతి కోసం ఆమె ఏమీ లేని బికారంటేనే హాస్యాస్పదం అవుతుంది ఇప్పటి రోజుల్లో తమ కోసం కాకుండా నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసే లాల్ బహదూర్ శాస్త్రి అటల్ బిహార్ వాజ్పేయి లాంటి మహోన్నత నాయకులు లేరు ప్రెసిడెంట్గా పనిచేసిన వాడే వందల ఎకరాలు సమకూర్చుకుంటున్నాడు అలాంటిది ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం సరే మొత్తానికి జగన్ చేసిన వ్యాఖ్యల వల్ల బుట్టారేణుక ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఫేమస్ అయిపోయింది మరి జగనన్నయ్య చెప్పినట్లు బుట్టక్క ఏమీ లేని బికారా లేదంటే వందల కోట్ల ఆశామనేది ఒక్కసారి ఆమె ఎన్నికల అఫిడవిట్ చూసి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బుట్టక్క రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇదే వైసీపీ నుంచి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ సమయంలో ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు దాని ప్రకారం బుట్టక్క ఆస్తుల విలువ రెండు వేల పద్నాలుగు నాటికే రెండు వందల నలభై రెండు కోట్ల అరవై రెండు లక్షలు వీటిలో స్థిరాస్తుల విలువ నూట ఇరవై పాయింట్ తొమ్మిది రెండు కోట్లయితే చిరాస్తుల విలువ నూట ఇరవై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేసే నాటికి ముప్పై ఒక్క కోట్లు అప్పుందని ఆమె అఫిడవిట్లో చూపించింది అంతేకాదు తన పేరు మీద తన భర్త పేరు మీద ఉన్న వ్యాపారాలు వాటి టర్నోవర్ని కూడా ఎన్నికల అఫిడవిట్లో చూపించింది బుట్ట ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ బుట్ట ఆటోమోటివ్స్ బుట్టా చిట్ ఫండ్స్ బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ బుట్ట ఫెసిలిటీ అండ్ సర్వీసెస్ బుట్ట హెల్త్ కేర్ బుట్ట హాస్పిటాలిటీస్ బుట్ట ఇంటెక్స్ అండ్ ట్రేడింగ్ బుట్ట ఇన్వెస్ట్మెంట్స్ రతుల్ ఆటోమొబైల్స్ తేజస్వి మోటార్స్ తేజస్వి జ్యువెలర్స్ శ్రీ అమోక్ కన్స్ట్రక్షన్స్ శ్రీ వైష్ణవి జ్యువెలర్స్ కంపెనీలో తనకు తన భర్తకు షేర్లు ఉన్నాయి అంటే మొత్తానికి వాళ్ళవే అన్నమాట ఇవే కాక బంజారా హిల్స్లో తన పేరు మీద ఇల్లు స్థలాలు నగరంలో వివిధ చోట్ల కోట్ల విలువ చేసే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్లు కూడా ఆ అఫిడవిట్లో చూపించింది అంటే రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేసే నాటికి ఆమె దాదాపు రెండు వందల యాభై కోట్ల ఆస్తులతో దేశంలోనే సంపన్న ఎంపీల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఆమె ఆస్తులు పెరిగాయో తగ్గాయో మనకు క్లారిటీ లేదు అయితే అతి పేదవాడైన మన జగనన్న బుట్టక్కని ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉందని చెప్పాడు కదా ఆయన మాటతో ఇప్పుడు బుట్టక్క ఇరుకాటంలో పడింది రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వందల యాభై కోట్ల ఆస్తి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే దశాబ్ద కాలం నాటికి ఆమె ఆస్తులు పెరిగాయో తగ్గాయో ఈ ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచాలి ఆస్తులు తగ్గినట్లు చూపించడానికి లేదు ఎందుకంటే అన్ని కంపెనీస్లో లాస్ అవ్వడానికి లేదు కదా పెరిగినట్లు చూపిస్తే ప్రతిపక్షం వల్ల ఒక ఆట ఆడేసుకుంటారు ఎటు తిరిగి ఆ ఒక్క మాటతో బుట్టక్కని ఇరకాటర్లో పడేశాడు జగనన్నయ్య ఇక ఈ విషయంపైన నేనేమంటానంటే జగన్ అన్నయ్య ఉన్నదే చెప్పాడంటాను ఎందుకంటే అన్నయ్య దగ్గర లక్ష కోట్లు ఉండి కూడా ముఖేష్ అంబానీతో పోల్చుకొని తనని తానే పేదవాడు అనుకున్నాడు ఆ లెక్కన అన్నయ్యతో పోల్చి చూస్తే బుట్టక్క దగ్గర ఎంత ఉంది జస్ట్ రెండు వందల యాభై కోట్లు ఒకవేళ ఈ పది సంవత్సరాల్లో ఒక నాలుగు వందల కోట్లు అయి ఉంటుంది అంతే కదా మరి ఆర్థికంగా అంతంత మాత్రమే కదా అన్నతో పోల్చినప్పుడు ఆయన కరెక్ట్గానే చెప్పాడు చాలాసేపు సస్పెన్స్ తర్వాత కానీ మనకు అర్థం కాలేదు సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం ఇది చూశారు కదా మరి ఈ కామెడీ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్